संक्रांति పండుగతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ సొంతూళ్ళ బాట పట్టారు. విశాఖపట్నం ద్వారకా బస్ స్టాండ్లో ఉత్తరాంధ్ర ప్రజలు బస్సు ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుతం బస్సుల సంఖ్య పెంచడంతో పాటు వసతులు కూడా పెంచారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. మరోవైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ద్వారకా బస్ స్టాండ్ ఆర్టీసీ అధికారులు చెప్పారు. అంశానికి సంబంధించి విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి మా ప్రతినిధి రామచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. అంటేనే పల్లె పండుగ, ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా పల్లెలకు సంక్రాంతి మూడు రోజులు రావడం ఒక ఆనవాయితీ సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో భాగంగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలకు శ్రీకాకుళం, విజయనగరం అలాగే విశాఖ గ్రామీణ జిల్లాలకు పెద్ద ఎత్తున వేరువేరు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చారు. ఈరోజు చూసుకుంటే దాదాపు 550 బస్సులు కూడా గత మూడు రోజులుగా అదనపు సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. ఈరోజు విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకా కాంప్లెక్స్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు. సరే చెప్పండి, అంటే చాలాసార్లు మీరు సంక్రాంతి చూసుంటారు, ఈసారి సంక్రాంతికి ఆర్టీసీ ఎలాంటి సర్వీస్ అందిస్తుంది? మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము సార్. ఇక్కడ విశాఖపట్నం ఆర్టీసీ వాళ్ళు చాలా ఎక్సలెంట్గా ఎవరి ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా ఎక్స్ప్రెస్ బస్సులను అన్నింటినీ ప్రొవైడ్ చేశారు. ఇన్ టైంలోనే వెళ్తున్నాయి. ఎక్కడ కూడా ఎక్కువ రూపాయి వసూలు చేసింది లేదు. ఇంత క్రౌడ్ ఉన్నా కూడా ఈ ప్రాంగణంలో శానిటేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. నేను ఇక్కడ నుంచి మార్నింగ్ శ్రీకాకుళం పోయాము. పోయితే టైం టు టైం ఎంత టైం అంటే 2 అవర్స్లో వెళ్ళిపోయింది. మళ్ళీ అన్నీ చూసుకుంటూ వరుస బ్యాక్ వచ్చాము. బస్ ఫెసిలిటీస్ అన్ని ఊర్లకి కంఫర్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే అమ్మ, చెప్పండి, ఎప్పుడైనా సంక్రాంతి దసరాకి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతుంది ఎప్పుడైనా, కానీ ఈసారి పెంచకపోవడం వల్ల అంటే మీకు డబ్బులు ఉండొచ్చు, చాలామంది పూర్ పీపుల్కి అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? అడ్వాంటేజ్ అండి, పూర్ పీపుల్కి అడ్వాంటేజ్. మేము మాత్రం బాగా హాయిగా ఎంజాయ్ చేసామండి ఈసారి ట్రిప్ మాత్రం బస్సుల్లోనే. అసలు ఎక్కడా ఇబ్బంది పడలేదు. క్రౌడ్ కూడా అనిపించట్లే ఈసారి. అసలుకి ఎక్కడికక్కడ ఎమ్మటే బస్సులు వేసేస్తారు. క్రౌడ్ని చూసి బస్సులు వేసేస్తారు ఎమ్మటే. అది ఏ బస్సు అన్నా ఉండండి, అక్కడ క్రౌడ్ని ఉంచట్లేదు. ఆర్టీసీ వాళ్ళు పంపించేస్తున్నారు జనాలు. మంచిగా ఉందండి. ఈసారి ఎన్ని సర్వీసులు పెట్టారు గత మూడు రోజులుగా? అలాగే మూడు రోజులు పండుగ తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీ వస్తారు, వాళ్ళ గురించి ఎలాంటి సర్వీసులు పెడుతున్నారు? గత మూడు రోజులుగా ఈ సంక్రాంతికి వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం మేము ప్రతిరోజు కూడా 400 నుంచి 500 అదనపు ట్రిప్పులు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, పలాస, టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం, రాజాం, పాలకొండ, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి వంటి ప్రాంతాలకు ప్రతిరోజు కూడా అదనపు సర్వీసులు నడుపుతున్నాం. కాంప్లెక్స్కు వచ్చిన ప్రతి ప్రయాణికుని కూడా సత్వరమే వారి గమ్యస్థానాలకి చేరేటట్లుగా మేము తగు ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేక బస్సులకు కూడా సాధారణ ఛార్జీలే వసూలు చేయబడుతున్నాయి. ప్రయాణికుల మీద ఎటువంటి అదనపు భారం కూడా మోపలేదు. అలాగే ప్రయాణికులు ఈ కాంప్లెక్స్కి చేరే ప్రతి ప్రయాణికుల సౌకర్యార్థం ఈ త్రాగునీరు కానీ అలాగే టాయిలెట్స్ కానీ అందుబాటులో ఉంచి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. ఎప్పటికప్పుడు మేము ప్రయాణికుల్ని ట్రైన్స్ నుంచి వచ్చేవాళ్ళు కానీ లేక సిటీలో వివిధ ప్రాంతాల నుంచి ద్వారకా బస్ స్టేషన్కి చేరిన ప్రతి ప్రయాణికుడు కూడా వారి సత్వరమే వారి గమ్యస్థానాలకు చేరేటట్లు మేము చాలా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. 400 నుంచి 500 బస్సులు గత మూడు రోజులుగా అదనపు సర్వీసులు నడుపుతున్నారు. అట్లాగే కనుమ నుంచి కూడా తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి కూడా ఈ నెల 20వ తేదీ వరకు కూడా బస్సు సర్వీసులు కొనసాగిస్తామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇకపోతే ప్రయాణికులు మాత్రం చాలా వరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ఎక్కువ ఉన్నప్పటికీ వారికి మంచినీటి సదుపాయం, అలాగే శానిటేషన్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడం పట్ల ఆర్టీసీ సర్వీసును అభినందిస్తున్న వాతావరణం మనకి విశాఖపట్నంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.